సత్సంగత్వే నిస్సంగత్వం. ఒకసారి ఒక భక్తుడు శ్రీరామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాను, కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ సంసార లంపటం మాత్రం వదలడం లేదు, నేనేం చేయాలో చెబుతారా అని దీనంగా అడిగాడు. దానికి గురుదేవులు చిరునవ్వుతూ, ఒక చిన్న పిల్లవాడు స్తంభాన్ని గట్టిగా పట్టుకుని ఆ స్తంభం నన్ను వదలడం లేదని ఏడ్చినట్టుగా, ఈ సంసారం నిన్ను పట్టుకుందా, లేకపోతే నువ్వు సంసారాన్ని పట్టుకున్నావా నాయన, కాస్త ఆలోచించుకో, అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది అని తాపీగా అన్నారు. నిజమే కదా, ఈ సంసారం అనే సరస్సులు మోహం అనే మొసలికి చిక్కిన గజేంద్రుల్లాగా అందరి పరిస్థితి అయిపోయింది. సుదర్శనం అనే సద్బుద్ధితో ఈ మోహభాసాలనే బంధనాలని ఖండించకపోతే ఎప్పటికీ సంసార బంధనాల నుంచి విడివడలేం. జడభరతుడి గురించి అందరికీ తెలిసిందే. జడభరతుడు పరమ భాగవతోత్తముడు, బ్రహ్మజ్ఞాని కూడా. రాజ్యాన్ని సంసారాన్ని త్యజించి మోక్షార్థి అయి తపస్సు చేసుకోసాగాడు. ఒకరోజు తల్లిని కోల్పోయిన ఒక లేడి పిల్లని రక్షించి దాన్ని పోషించడం ఆరంభించాడు. క్రమంగా దాని మీద మమకారం పెరిగి మరలా సంసార బంధనాల్లో చిక్కుకుపోయాడు. మరణకాలంలో సైతం భగవన్నామస్మరణను మరిచి ఆ లేడి పిల్లనే తలుచుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఫలితం ఏమైంది? మరు జన్మలో కూడా లేడీగా జన్మించవలసి వచ్చింది. ఇక విశ్వామిత్రుడి విషయానికి వస్తే, విశ్వామిత్రుడు బ్రహ్మర్షి, త్రిశంకు స్వర్గ సృష్టికర్త, గాయత్రి మంత్రస్రష్ట, ప్రపంచాన్ని జయించగల అస్త్రశస్త్ర శక్తి సంపన్నుడు. కానీ అర్షడ్వర్గాలను జయించలేక ఆయన అనేక మార్లు మోహబంధనాల్లో చిక్కుకుపోయిన సంగతి అందరికీ తెలిసిందేగా. ఈ నాది అనే భావన ప్రతి జీవిలో కూడా ఉంటుంది. అది మోహానికి మూలం. ఈ మోహం అత్యంత వినాశకారి అయిన మృత్యువు లాంటిది. మోహాన్ని జయించిన వ్యక్తి మాత్రమే మోక్షకాంక్షతో ముక్తి మార్గం చేపట్టడానికి అర్హుడవుతాడని వివేక చూడామణిలో జగద్గురువు శంకరులు చెప్పారు. ఈ మోహం అహాన్ని, ఆవేశాన్ని ప్రేరేపిస్తుంది. ఇది మనిషిని చింతల పాలు చేస్తుంది. ఈ చింతలు రగిల్చే చింతాగ్ని చితాగ్ని కంటే కూడా ఘోరమైంది కదా. చితాగ్ని శవాన్ని మాత్రమే కాల్చిబూడిద చేస్తుంది, కానీ చింతాగ్ని బడబాగ్నిలాగా మనసుని కంటికి కనపడకుండా అనుక్షణం దహించి పారేస్తుంది. ముళ్ళును ముళ్ళుతూనే తీయాలి కదా. కాలిలో దిగిన ముళ్ళు తీయడానికి మరో ముళ్ళును ఉపయోగిస్తాం. కాలిలో బాధ కలిగించిన ముళ్ళుతో పాటు బాధ అనివృత్తి చేసిన ముళ్ళును కూడా అవతల పారేస్తాం. అలాగే చెడు భావాలను మంచి భావాలతో తొలగించాలి. ఆ తర్వాత మంచి చెడులు రెంటికి అతీతంగా ఉండగలగాలి. అప్పుడు మాత్రమే వాటి ఫలితాలు మనసుకు బంధనాలు కావు. అప్పుడు బంధహేతువైన ఈ మనసే మోక్షహేతువుగా మారిపోతుంది. కొలనులోని బురదలో తామర మొక్క పుడుతుంది, కానీ ఆ బురదనది ఏమాత్రం అంటుకోదు. దాని ఆకు నీటిపైన తేలుతూ ఉంటుంది. పైన పడిన నీటి బిందువును సైతం ముత్యంలాగా మెరిపిస్తుంది, కానీ ఆ నీటి బిందువుల్ని తనకు ఏమాత్రం అంటనీయదు. పూల సౌరభాన్ని వెదజల్లుతూ, ప్రకృతికి శోభ కలిగిస్తూ, తుమ్మిదలకు మకరంతాన్ని ఇస్తూ ప్రశాంతంగా జీవిస్తుంది. కొలనులోని ఆ తామరల అలా ఉన్నప్పుడే నిస్సంగత్వం అనేది సిద్ధిస్తుంది. నిస్సంగత్వం వల్ల ఈ ప్రాపంచిక విషయాల పట్ల క్రమంగా మోహం నశిస్తుంది. మనసు చలించకుండా భగవంతుడిపై నిలుస్తుంది. తద్వారా సమస్తమైన సంసార కర్మబంధనాల నుండి విముక్తి లభిస్తుంది. ఆ విధంగా జీవించి ఉండగానే ముక్తి సాధ్యమవుతుంది. అదే జీవన్ముక్తి, అదే అసలైన మోక్షం కూడా. ఈ ధర్మ సూక్ష్మాన్ని శంకర భగవత్పాదులు వారు భజగోవింద స్తోత్రంలో ఇలా ప్రస్తావిస్తారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే జ్ఞానులైన సత్యంలో సాంగత్యం వల్ల సంసార బంధాలన్నీ విడిపోతాయి. బంధాలంటూ విడిపోతే అజ్ఞాన మూలకమైన మోహం సైతం తొలగిపోతుంది. మోహం నశిస్తే నిశ్చలమైన పరిశుద్ధతత్వం గోచరిస్తుంది. అది తెలిసినప్పుడు మాత్రమే జీవన్ముక్తి కలుగుతుందని శ్లోకార్థం. ఈ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఎన్ని సౌకర్యాలను సౌలభ్యాలను సమకూర్చుకున్నా కూడా మనుషులు నిశ్చలంగా ఉండలేకపోతున్నారు. ఆశల పాకుడు రాళ్లపై పరుగులు పెడుతూ వ్యామోహాల వరదలో కొట్టుకొని పోతూ ఉన్నారు. నిరంతరం మనం ధ్యానం, ధ్యాస అంటూ బాహ్య ప్రపంచం మీద కేంద్రీకరిస్తూ ఉంటే ఆ విషయవాసులను మనల్ని క్షణం కూడా కుదురుగా ఉండనివ్వు. కాబట్టి మనసును నిశ్చల స్థితికి తీసుకెళ్లడం ఎంతైనా అవసరం. అందుకోసం నిరంతర సాధన ఎంతైనా ఆవశ్యకం.